ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గణేశ పురాణం 10వ భాగం, ఉపాసనాఖండం 1వ భాగం, వ్యాస ప్రశ్న వర్ణనం. భృగు మహర్షి ఇలా చెప్పనారంభించాడు. ఓ రాజా, పరాశర మహర్షి తనయుడు, సాక్షాత్ నారాయణుని అంశతో జన్మించినవాడు అయిన కృష్ణ ద్వైపాయనుడని పిలువబడే వ్యాస మహర్షికి ఒకసారి తాను విభాగించిన వేదముల యొక్క అర్థం స్ఫురించటం మానేసింది. తబ్దత తనను ఆవరించింది. త్రికాలవేది, పంచమ వేదమైన మహాభారతాన్ని రచించినవాడు, అష్టాదశ పురాణకర్త అయిన వ్యాస భగవానుడు ఇందుకు చకితుడైనాడు. తాను రచించిన పురాణాలకు మంగళాచరణం ఎలా చేయాలో భావం ఏమాత్రం స్ఫురించలేదు. నిత్య నైమిత్తిక కర్మాచరణం ఎంత ఆచరించినా మణిమంత్ర ఔషధాల చేత నిర్వీర్యమైన సర్పంలా అతని ప్రతిభ స్థానువైంది. ఎంత ప్రయత్నించినా అలా ఎందుకు జరిగిందన్న విషయం ఆయనకేమీ అంతుబట్టలేదు. ఈ విషయమై కారణం తెలుసుకొనగోరి ఆయన సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ దేవగురువైన బృహస్పతికి, బ్రహ్మర్షులకు, దేవగణాలకు నమస్కరించి బ్రహ్మకు కూడా ప్రణమిల్లాడు. బ్రహ్మ ఆయనను సాదరంగా తోడ్కొని వెళ్ళి ఉచితాసనంపైన కూర్చుండపెట్టి అతని రాకకు కారణం అడిగాడు. ఆ చతురాస్యుని పాదపద్మాలకు భక్తితో నమస్కరించి వినమ్రుడై బ్రహ్మను ఇలా ప్రశ్నించాడు. ఓ కమలాసన, వేదాలకు అర్థం గ్రహించలేని కలియుగ జీవులు జ్ఞానశూన్యులై ఆచారవిహీనులై ఉన్న దుస్థితి చూసి ఎంతో దిగులు చెంది నేను వేదాలకు వ్యాఖ్యానంగా పురాణాలు విరచించి ప్రతి ఆశ్రమంలోనూ పాటించవలసిన విధి నిషేధాలను సులభబోధకంగా ఉండేలా చేయాలని పూనుకున్నాను. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాకు భావస్ఫూర్తి, వ్యక్తీకరణల విషయంలో స్తబ్దత ఏర్పడింది. దీనికి కారణమేమిటో నాకేమాత్రం అంతుబట్టడం లేదు. నీవు దయతో నాకు కలిగిన ఈ స్తబ్దత పోయి తిరిగి కార్యసాఫల్యం కలిగే మార్గం ఉపదేశించవలసింది అంటూ ప్రార్థించాడు. ఆ తర్వాత జరిగిన సంభాషణను సూత మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ ఋషులారా, ఇలా బ్రహ్మను వ్యాసమునీంద్రుడు ప్రార్థించగా ఆ చతుర్ముఖుడు వినమ్రుడై ఉన్న వ్యాసుని వంక చూస్తూ చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఓ కృష్ణ ద్వైపాయన మహర్షి, ఏదైనా కర్మని నిర్వహించటానికి పూనుకునే ముందుగానే దానిలోని సాధక బాధకాలను, మంచి చెడులను విచారించే మొదలు పెట్టాలి. అలా యోచించక చేసే పనులు విపరీత ఫలితాన్నిస్తాయి. ఏ కర్మనైనా ఆచరించేటప్పుడు రుజుబుద్ధితోనూ యుక్తితోనూ కార్యసాధనకు కృషి చేయాలి. నేను చేస్తున్నానన్న గర్వం కానీ, ఇతరులతో పోటీ పడాలన్న మత్సర బుద్ధితో కానీ చేయడానికే కనుక ప్రయత్నిస్తే అందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇందుకు పక్షీంద్రుడైన గరుత్మంతుడే ఒక ఉదాహరణ. బలగర్వం వలనే చెడి చివరకు భగవానుని దయచేత విష్ణువాహనత్వం పొందాడు. ఇక పినతండ్రి పిల్లలైన పాండవులపై గల మత్సరంతో దుర్యోధనుడు కురువంశనాశనానికే కారణమైనాడు. మత్సరం వలనే జమదగ్నిసుతుడైన పరశురాముడు రాజులపై దండెత్తి క్షాత్రవ తేజమునంతటినీ నశింపచేశాడు. కనుక ఇప్పుడైనా నీవు గర్వాన్ని, మత్సరాన్ని, ఈ రెంటినీ కార్యవినాశ హేతువులు అని గుర్తించు. బ్రహ్మ వ్యాసునికి విఘ్న కారణం చెప్పుట. ఓ వ్యాసమునీంద్ర, నీవు నీ వేద విభాగ కార్యారంభంలో సకల సృష్టికి ఆద్యుడు, సర్వకార్యములకు కర్తయైనవాడు, సృష్టి స్థితి లయాలకు బాధ్యుడు, త్రిమూర్తులమైన నాచే, శివునిచే, విష్ణువు చేతను ప్రణవస్వరూపంగా ధ్యానించబడేవాడు, ఇంద్రాది దేవతల చేత అష్టదిక్పాలకులు ఎవని ఆజ్ఞకు వశులై వర్తిస్తున్నారో అట్టివాణిని భక్తులకు కార్యసాఫల్యతను ఒనగూర్చేవాడు, ఆ భక్తులకు విఘ్నాలనే చీకట్లతో కన్ను కనబడనీయని విఘ్నకరుడు అయిన ఆ గజానుని నీవు స్వవిద్యామద గర్వం చేత పూజించుట, స్మరించుట చేయలేదు. అందువల్లనే నీకీ పరిస్థితి సంభవించింది. ఓ మునీంద్ర, పరమాత్మ స్వరూపుడైన ఆ విఘ్నపతిని సర్వ కార్యారంభములయందు, శ్రోత స్మార్తాది కర్మలయందు, లౌకిక వైదిక కర్మలయందు స్మరించుట చేత, భక్తితో పూజించుట చేతను సకల విఘ్నములు దూరమవుతాయి. ఈ విఘ్నపతిని వేదశాస్త్రార్థ తత్వజ్ఞులు పరమాత్ముడైన ఆనంద స్వరూపునిగా, పరబ్రహ్మ స్వరూపునిగాను పేర్కొంటున్నారు. కనుక అట్టి దేవదేవుడైన గజాననుని శరణు పొందు. ఆ మహానుభావుడు కనుక ప్రసన్నుడైతే నీ వాంఛ పరిపూర్తి చేస్తాడు. అలా కానిది 100 జన్మలెత్తినా కార్యసాఫల్యత అన్నది సిద్ధించదు అంటూ ఉపదేశించాడు. అప్పుడు వ్యాసమునింద్రుడు బ్రహ్మతో, ఓ చతురానన, విఘ్నపతి విఘ్నహరుడు అని పిలువబడే అతడెవరు? ఆయన ఎలా ఉంటాడు? ఆయనను తెలుసుకోవడం ఎలాగా?
ఇంతకు పూర్వం ఎవరెవరిని అనుగ్రహించాడు, ఈయన ఏ ఏ అవతారాలెత్తాడు, అప్పుడు ఆయన చేసిన మహత్తర కర్మలు ఎలాంటివి, పూర్వం అతడెవరి చేత పూజించబడ్డాడు, ఏ కార్యములలో స్మరించబడ్డాడు, ఈ వృత్తాంతాన్నంతటిని అశాంతితో వ్యాకుల చిత్తుడనైన నాకు దయతో విస్తరించి చెప్పుము అంటూ ప్రార్థించాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని వ్యాస ప్రశ్న వర్ణనం అనే అధ్యాయం సంపూర్ణం.